చంద్రబాబు నాయుడు గారు కోవిడ్ బాధితులకి న్యాయం జరగాలని సాధన దీక్ష చేస్తుంటే, ఆ సాధన దీక్షను ఏమార్చడానికి, ఆ సాధన దీక్ష నుంచి ప్రజల తాలూకు అటెన్షన్ ని డైవర్ట్ చేయడానికి అర్ధాంతరంగా అర్జెంట్ గా తాడేపల్లి దగ్గర నుంచి సెల్ఫ్ క్వారంటైన్ లో సంవత్సరంన్నరగా సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్న సీఎం గారు తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆర్భాటంగా బయటకు వచ్చి గొల్లపూడిలోని దిశ యాప్ ని మోటివేషన్ క్లాసెస్ అని చెప్పి, అంటే 8 నెలల ముందే స్టార్ట్ అయిన దిశ యాప్, అది కూడా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో 4th లైన్ యాప్ ని కాపీ పేస్ట్ చేసిన దిశ యాప్ ను బయటకు తీసుకొచ్చి అత్యంత ఆర్భాటంగా మహిళా హోమ్ మినిస్టర్, మహిళా కమిషన్ చైర్మన్, శిశు సంక్షేమ శాఖ మంత్రి, మహిళా పోలీసులు అందరూ ఆర్భాటంగా ఆ రోజు మోటివేషన్ క్లాస్ చేసిన విషయాన్ని ఇంకా మరువక ముందే, అదేవిధంగా తాడేపల్లి దగ్గరలోని సీఎం గృహానికి కోతవేటు దూరంలో ఒక గ్యాంగ్ రేప్ జరిగింది, అది ఇంకా మరువక ముందే, రీసెంట్ గా కడప జిల్లాలో పీక కోసిన సందర్భం, ఒక అమ్మాయిది ఇంట్లోకి వెళ్ళి పీక కోసిన సందర్భం, అవన్నీ మరువక ముందే. నిన్న నెల్లూరు జిల్లాలో పట్ట పగలు ఒక ఆడకూతురు ఇంట్లో ఉంటే స్ట్రైట్ అవే వెళ్ళి అమ్మాయిని ఆలవి ఇంట్లోనే పీక కోసి చంపి, ఇంకా చనిపోయిందా లేదా అన్న డౌట్ తో తిరిగి అమ్మాయి చున్నీతోనే అమ్మాయికి తిరిగి హ్యాంగ్ చేసే పరిస్థితి ఈ రోజు కనిపిస్తుందంటే, దీనంతటికీ కారణం జగన్మోహన్ రెడ్డి గారు కాదని నేను అడుగుతున్నా. చాలా మంది అడుగుకోవచ్చు, ఆడెవడో అమ్మాయిని చంపేస్తే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతుంది ఏంటి ఈవిడ అని. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన చట్టం ఏదైనా ఈ రోజు ఆడపిల్ల ప్రాణాలని రక్షించగలుగుతుందా? జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ఆర్భాటంగా ప్రవేశపెట్టిన దిశ యాప్ ఏదైతే ఉందో ఆ యాప్ ఈ రోజు ఆడపిల్లల్ని ఏమైనా రక్షించగలుగుతుందా? ఎంతో ఆర్భాటంగా ప్రవేశపెట్టిన దిశ చట్టాన్ని నేను చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మహిళా నాయకులందరూ నా మీద విరుచుకు పడుతున్నారని చెప్పిన సందర్భాన్ని ఈ రోజు గుర్తు చేయాలి. దిశ చట్టం పెట్టాను, దిశ చట్టం పెట్టాను, ఆ రోజు నుంచి క్రైమ్ రేట్ తగ్గిపోయింది అని వెనకాతల భజన బృందం దగ్గర నుంచి మీ వరకు కూడా ప్రతి ప్రెస్ మీట్ లోని మాట్లాడుకోవడం, అదే దిశ చట్టానికి దిశ యాప్ కి అనేకమైన అవార్డులు వచ్చేసాయని చెప్పి ప్రగల్భాలు పలకడం చూస్తా ఉంటే, ఈ ఆడపిల్లల ప్రాణాలు పోతుంటే దానికి సమాధానం ఏం చెప్తారు అని అడుగుతున్నాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని. ఒక ఇంట్లో ఉన్న ఆడకూతురికి కూడా రక్షించలేకపోతే మీరు ఎందుకు, మీ ప్రభుత్వం ఎందుకు, మీ సీఎం గిరి ఎందుకు? దీని బదులు రాజీనామాలు చేసుకుని ఇంట్లో కూర్చుంటే కనీసం గౌరవమైన మిగులుతుంది. బయటకు వచ్చి దిశ యాప్ పెట్టేశాము, దిశ యాప్ చేతిలో ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్న ప్రతి అక్క చెల్లెములకి కూడా ఒక అన్నయ్య తోడున్నట్టే అని క్యాప్షన్ వేసుకొని సాక్షి పేపర్లోని మీరు ప్రగల్భాలు పలుకుని అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకోవడానిక, మీరు అంటే మీ సాక్షి పేపర్ జేబులు నింపుకోవడానికి మంచి మంచి క్యాప్షన్ ఎవరి చేత రాయిస్తున్నారో కానీ, బెటర్ క్యాప్షన్స్ అన్ని రాయిస్తున్నారు కానీ వాటికి మాటల వరకే ఉన్నాయి. అవి చేతుల్లోకి వచ్చేసరికి దిశ యాప్ 8 నెలలు అయింది బయటకు తీసుకొచ్చి, వాటెవర్ ఇట్ మేబీ, ఏదో రకంగా ఆర్భాటంగా మళ్ళా తిరిగి మోటివేషన్ క్లాస్ పెట్టారు, 2 లక్షల మంది తీసుకున్నారన్నారు. ఈరోజు ఏ యాప్ ఆ తేజస్విని రక్షించిందా? ఆ కుటుంబానికి, ఆ తల్లిదండ్రులకి కడుపు కోత మిగిల్చిందా కదా ఈరోజు? అదేవిధంగా ఈరోజు చూస్తే ఎన్ని సంఘటనలు జరుగుతున్నాయి, సగటున రోజుకు ఒక సంఘటన జరుగుతుంది. మనందరం కూడా అబ్జర్వ్ చేసుకోవాలి, ఒకసారి సీఎం గారు కూడా దీని మీద దృష్టి పెట్టాలి. ఈ రోజు కూడా దిశ యాప్, దిశకు సంబంధించిన విషయం గురించి ఈరోజు రివ్యూ చేస్తున్నారంటే సిగ్గుండాలి. ఎందుకని ఇంత క్లియర్ గా మాట్లాడుతున్నామంటే, దిశ యాప్, దిశ చట్టం, దిశ యాప్, దిశ చట్టం అని చెప్పి ప్రగల్భాలు పలుకుని లేని చట్టాన్ని బయటకు తీసుకొచ్చి దానికి పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసి, పోలీసులు ఏర్పాటు చేస్తే ఆడపిల్లల్ని మోసపూర్చింది కాకుండా ఈరోజు ఆడపిల్లల్ని రక్షించుకోలేని సీఎం ఎందుకు? మేము ఒక్కొక్కసారి సందర్భంలో ఆయన తడబాట అన్నాడా మామూలుగా అన్నాడో తెలియదు కానీ, మన దిశ యాప్ సంబంధించిన సిచ్యువేషన్ లో మేము ఈరోజు నిజం అనుకోవాలి, ఈరోజు అది కూడా నిజం అనుకోవాలి. మేము ఏ ఆడపిల్లల్ని కించపరచట్లే. ఈ రోజు మేము ఒకటే మాట్లాడుతున్నాం, ఆడపిల్లను రక్షించుకోలేని విషయంలో ఈ జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్ సీఎం కాదా లేదా, ఫేక్ సీఎం కాదా లేదా, ఒకసారి వాళ్ళు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. చైర్పర్సన్ వెళ్ళిందంట, రెగ్యులర్ గా వచ్చే సమాధానమే, ఇమీడియట్ గా చైర్పర్సన్ అక్కడికి వెళ్ళి దీన్ని రాజకీయాలు చేయకూడదు, పోలీసులు ప్రాంప్ట్ గా యాక్ట్ చేశారు. చనిపోయిన తర్వాత పోలీసులు ఏంటండి, వాళ్ళ తాలూకా వాళ్ళందరూ వస్తారు, మీరు వెళ్తారు, తర్వాత నేను వెళ్తాను, తర్వాత హోమ్ మినిస్టర్ వెళ్తారు చెక్ ఇవ్వడానికి, లేకపోతే రేపు పొద్దున అంతకు మించి ఏదైనా జరిగితే అక్కడ ఓట్లు ఏమైనా పడతాయనుకుంటే మీ సీఎం కూడా వెళ్తాడు అక్కడికి. కానీ ఆడపిల్ల ప్రాణాలను తిరిగి మీరు తీసుకురాగలరా? కఠినంగా శిక్షిస్తామన్న పదాలు ఎన్ని రోజులు బట్టి, ఎన్ని కుటుంబాలు బట్టి మీకు చెప్తున్నారు కఠినంగా శిక్షిస్తామని? ఇదే వైజాగ్ లో ఒక అమ్మాయి పీక కోసి చంపేస్తే మీరు వెళ్ళారు, మీ హోమ్ మినిస్టర్ వెళ్ళారు, కఠినంగా శిక్షిస్తామన్నారు. ఈ రోజు వరకు ఆ పిల్లడికి శిక్ష పడిందా అని అడుగుతున్నా. ఇదే విజయవాడలో ఒక ఆడకూతురిని ఇంట్లోకి వెళ్ళి పొడిచి చంపేశారండి, ఈ రోజు ఆ పిల్లోడికి ఏదైనా శిక్ష పడిందా అని అడుగుతున్నాను. ఈ రోజు ఎంత మంది మీరు శిక్ష పడేటట్టు చేస్తామని చెప్పి మీ నోటి నుంచి వస్తుంటే మీకు సిగ్గనిపించట్లేదా? ఒక మహిళలు అయ్యుండే కూడా
మీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాగో ఆ సిగ్గు ఎగ్గు ఏమీ లేకుండానే బయటకు వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంటాడు తాడేపల్లి ప్యాలెస్ లోకి. కనీసం ఆడ జన్మ ఎత్తినందుకైనా మీకు కూడా సిగ్గు అనిపించట్లేదా? రేపొద్దున మీ ఇంట్లో కూతురికి ఇదే జరిగితే మీరు ఎలాగే స్పందిస్తారా? శిక్ష పడినట్టు చేసుకుంటామని చెప్పి ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పి ఇలాంటివి జరగకుండా పునరావృతం కాకుండా చేయాల్సిన బాధ్యతలు మీరు ఏం చేస్తున్నారు? మాట్లాడితే దిశ చట్టం అంటున్నారు. దిశ చట్టం గురించి మాట్లాడకుండా మీరెంత మాట్లాడకుండా ఉంటే మీకు అంత మంచిది. చట్టబద్ధత లేని దిశ చట్టాన్ని బయటకు తీసుకొచ్చి దిశ చట్టం ద్వారా అందరినీ శిక్షించేస్తున్నాము, దిశ చట్టానికి అవార్డులు వస్తున్నాయంటే మేము చూస్తూ కూర్చోవడానికి మీరు మీరు చెప్పే వినడానికి చెవులు పూలు పెట్టుకుని కూర్చున్నారు అనుకుంటున్నారా? ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆడపిల్లల్ని రక్షించుకోలేక ఆడపిల్లల్ని కాపాడుకోలేక ఈరోజు ఇంట్లో ప్రతి ఒక్క ఆడపిల్లల తల్లిదండ్రులు కూడా బిక్కు బిక్కుమని ఉంటున్నారు. కాలేజీలో జాయిన్ చేయాలంటే భయం, ఇంట్లో పెట్టుకోవాలంటే భయం, ఆఖరికి ఏమైనా ఉద్యోగానికి పంపించాలంటే భయం, ఏదైనా చుట్టాలంటే పంపించాలంటే భయం. ఎక్కడ పెట్టుకొని ఆడపిల్లల్ని రక్షించుకుంటారు? అంత దుస్థితి ఎందుకు వచ్చింది ఆంధ్రప్రదేశ్లో? మొట్టమొదటి సంఘటన జరిగినప్పుడే ప్రాంప్ట్గా యాక్ట్ చేసి వాళ్ళకి శిక్ష పడేటట్టు చేయటం కానీ మళ్ళీ ఇటువంటి సంఘటనలు జరిగితే పునరావృతం అయితే ఇంత పెద్ద శిక్ష పడుతుందని కానీ ఎవరికైనా భయం ఉండి వ్యవస్థని భయం కల్పిస్తే ఆటోమేటిక్ ఇలాంటివన్నీ తగ్గుతాయి. నేను ఈ సందర్భంలో చెప్పాలి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోండి. ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక ఆడకూతురికి అన్యాయం జరిగితే చంపేస్తే ఆ ఆడకూతురి విషయంలో ఆడపిల్లలకు అన్యాయం జరగకూడదు మళ్ళా అని చెప్పి ఆ ఆడపిల్లల్ని ఆడపిల్లని ఎవరైతే చంపేశారో వాడిని ఎత్తకడానికి 6 టీంలు వేశారు. ఆ 6 టీంలకి సంబంధించి వాడు భయపడి ఒక ప్లేస్లో చెట్టు గురేసుకొని చచ్చిపోయాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండేటప్పుడు ఆడపిల్లని రక్షించుకునే క్రమంలో ఒక పెద్ద ర్యాలీ చేశారు ఆడపిల్లలతో, ఒక భరోసా కల్పించడానికి ఒక ర్యాలీ చేశారు. భయపెట్టడం అంటే అది, అంతే తప్పించి ఈ రోజు వరకు ఎందుకండి సిగ్గుండాలండి? సిగ్గుండాలి నిజంగా. సీఎం పొజిషన్లో కూర్చొని, సీఎం చైర్లో కూర్చొని, సీఎం ఇంటికి కూతవేటు దూరంలో ఒక ఆడకూతుర్ని గ్యాంగ్ రేప్ జరిగితే ఈ రోజు వరకు చేతులు అంటే చేత కాక చేతులు కట్టుకొని ఈ రోజు వరకు నిందితులు పట్టుకోలేకపోయామని చెప్పి అదొక పెద్ద మిస్టరీగా మారిందని చెప్పి మాట్లాడుకోవడానికి సిగ్గు అనిపించట్లే? పోలీస్ వ్యవస్థను కూడా అదే అడుగుతున్నా, మీ డ్యూటీ ఎందుకు మీరు మర్చిపోతున్నారు? అంటే ఒక చేతకాని సీఎం తాలూకా హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోయి మీ డ్యూటీ మీరు మర్చిపోతున్నారా? మీ ఐపీఎస్లు మీ పోలీస్ ట్రైనింగ్లు అన్ని మర్చిపోతున్నారా? ఆడకూతులు రక్షించుకోవాల్సిన బాధ్యత లేదా? ఆడపిల్లను రక్షించాల్సిన బాధ్యత లేదా? ఈరోజు ఈ సంఘటన, మొన్న రీసెంట్గా కడపలో జరిగిన సంఘటనకి ఈరోజు దిక్కు మొక్కులేదు, ఎప్పుడు వైజాగ్లో జరిగిన సంఘటనకి దిక్కు మొక్కులేదు. మాట్లాడితే ఒక చెక్లో ఒక క్యాష్ ఏదో తీసుకొచ్చి ఆ కుటుంబానికి ఇచ్చేస్తే నోరు మూసుకుంటారు, నూరుకుంటున్నారు. నేను కూడా ప్రజలకు ఒకటే విన్నవిస్తున్నా, ఈ రోజుకైనా, ఈ రోజు ఇంకొక సంఘటన విశాఖపట్నం జిల్లాలో చీడికాడ మండలంలో ఒక ఆడపిల్ల 13 సంవత్సరాల ఆడపిల్ల గిరిజన యువతి చంపేశారు. పోలీసులు దాని అనుమానాస్పద మృతిగా ఈరోజు అక్కడ నోట్ చేసేది జరిగింది. దీన్ని బట్టి అర్థమవుతుందా సగటున రోజుకు ఒక సంఘటన జరుగుతుంది? ఇప్పటికైనా ప్రజలందరూ అయినా ఆడపిల్ల తల్లిదండ్రులందరూ అయినా దీని మీద మనం బయటికి వచ్చి ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ సీఎం వల్ల ఏమీ కాదు, ఈ సీఎం చేత కాదు, ఆడపిల్లల్ని రక్షించుకోలేడు, సొంత వాళ్ళ చెల్లెల్ని రక్షించుకోలేనటువంటి మన బుద్ధి మనకు ఒకసారి ఆలోచన చేసుకోవాలండి. ఎందుకంటే సొంత చెల్లెలకే న్యాయం చేయలేనట్టు మీ ఆడపిల్లకి, నా ఇంట్లో ఆడపిల్లకి న్యాయం చేస్తారని అనుకోవడమే పెద్ద అవివేకం. పోన్లే సీఎం పొజిషన్లో ఉన్నారు కదా, ఏదో చట్టాలు అవి ఇవి అంటున్నారంటే కనీసం ఆ దిశ చట్టానికి కూడా చట్టబద్ధత కల్పించుకోలేని దుస్థితిలో ఈరోజు సీఎం ఉన్నారు. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నోసార్లు ఢిల్లీ వెళ్ళారు, ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళినా ఆయన కేసులు మాఫీ చేసుకోవడానికి అక్కడ ఉన్న వాళ్ళ కాళ్ళ బేరాలు ఆడడానికి తప్పించి ఏ రోజైనా ఆడకూతుర్ని రక్షించుకోవడానికి 21 రోజుల్లో శిక్ష పడేటట్టుగా ఒక చట్టాన్ని ఏర్పాటు చేశాను, ఆ చట్టానికి చట్టబద్ధత కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చారని ఒక్కరోజు మాట్లాడారా అండి? ఒక్కరోజు మాట్లాడారా? మీరు చట్టబద్ధత కల్పించుకున్నారే దిశ పోలీస్ స్టేషన్లు ఎవరు సొమ్ముతో? ప్రజల సొమ్ముతో. దిశ పోలీసులు ఎవరు సొమ్ముతో? ప్రజల సొమ్ముతో. ఈరోజు ఆ చట్టం ఏమైపోయింది, ఆ పోలీసులు ఏమైపోయారు, ఆ యాప్లు ఏమైపోయినాయి? ఏ దిశ యాప్ అమ్మాయిని రక్షించగలిగింది? ఏ దిశ చట్టం ఎవరైతే దొండగుడు ఉన్నాడో వాడికి శిక్ష విధించేటట్టు చేసింది? ఇవేమీ లేకుండా ఇష్టానుసారంగా ఆడపిల్లల మీదకి రాబందుల్లో ఉసుగొలుపుతా ఉంటే వెళుతూ ఉంటే వాళ్ళు ఎవరిని రక్షించుకోలేకపోతే మీరు సీఎంగా రాజీనామా చేయండి, దయచేసి మా ఆడపిల్లలు మేము రక్షించుకుంటాం. అంతే తప్పించి ఆడపిల్లల్ని ఇలాగే వదిలేసి ఆడపిల్లల రక్షణ మీద మీరు దృష్టి పెట్టకపోతే మేము కంపల్సరీగా తిరగబడే రోజు, మహిళలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి తిరగబడే రోజు అతి దగ్గరలో ఉందని సీఎం గారిని హెచ్చరిస్తూ ఆ అమ్మాయికి తగిన న్యాయం జరగాలి, ఆ కుటుంబానికి తగిన న్యాయం జరగాలి,
ఈ ఆడపిల్ల ఏదో పాపం చదువు సంచలిని తల్లిదండ్రులకు పుట్టిన ఆడపిల్ల కూడా కాదండి. ఆ అమ్మాయి అమ్మాయి తాలూకా తల్లిదండ్రులు ఇద్దరు టీచర్స్, ఒక ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆడపిల్ల బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతుంది. ఆ అమ్మాయి మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారు. ఆ అమ్మాయి కూడా తన జీవితాన్ని చాలా అందంగా ఊహించుకొని ఉంటుంది. అర్ధాంతరంగా ఎవడో ఎవడో పనికి మాలనుడు వచ్చి ఆ అమ్మాయిని అర్ధాంతరంగా చంపేస్తే ఆ పిల్లల తాలూకా ఆ పిల్లల తల్లిదండ్రుల తాలూకా పరిస్థితి ఏంటి? ఆ అమ్మాయి ఎన్నో కళ్ళ కన్నా అమ్మాయి పరిస్థితి ఏంటి? ఇంకా అమ్మాయి ఎలాగో చనిపోయింది. అంటే ఇలాంటి ఫ్యామిలీస్ తాలూకా ఉసిరు ఎందుకు పోసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి? కనీసం ఇప్పటికైనా అందులో ఉన్న లేడీ ఎమ్మెల్యేస్ అందరూ దయచేసి మీకు చేతులెత్తి మొక్కుతున్నా, మీరు ఆడపిల్లలే, మీరు ఆడవాళ్ళే, మీ ఇంట్లోని కూడా ఆడపిల్లలు ఉన్నారు. జగన్ కంటే గన్ కంటే జగన్ ముందొస్తాడని ఒక ఆమె, ప్రతి గుండెల్లో కొట్టుకుంటూ జగన్ జగన్ కొట్టుకుంటుందని ఒక ఆమె, రకరకాలుగా పొగిడిన వాళ్ళందరూ కూడా దయచేసి బయటకు వచ్చి ఆడపిల్లల్ని రక్షించండి. మీకు రక్షించడం చేత కాకపోతే రాజీనామాలు చేసుకుని ఇంట్లో కూర్చోండి, మేమందరం బయటకు వస్తాం. దయచేసి ఆంధ్రప్రదేశ్లో ఆడపిల్లల్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరం కూడా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆడపిల్లలు రక్షించుకునే బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా తీసుకోకపోతే మేమందరం కూడా బయటకు వచ్చి దీని మీద న్యాయ పోరాటం చేస్తామని మాత్రం మీ అందరినీ హెచ్చరిస్తున్నాం.